కాకినాడ జిల్లా తుని పట్టణంలోని లయోలో విద్యా సంస్థల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాజమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబుశ్రీ మాట్లాడుతూ తమ తల్లిగారైన రాజమ్మ గారి పేరిట ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని వివరించారు. చిన్నారులలో దాగి ఉన్న సృజనాత్మకతను, లలిత కళలను, సంగీత ప్రావీణ్యం వంటి అనేక అంశాలను వెలికి తీసేందుకు సంస్థ ద్వారా కృషి చేస్తామన్నారు. తల్లిదండ్రులను మర్చిననవాడు మనిషి మనుగడే కష్టమవుతుందని వివరించారు. లయాల విద్యా సంస్థల ప్రతినిధులైన దండెం రామచంద్రరావు, పట్టణ ప్రముఖులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మన ధర్మము తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి, అసలు తల్లిదండ్రులను ఎందుకు పూజించాలి, ఇంత ముందు తెలియదు. తల్లిదండ్రులు మనల్ని కన్నారు, సరిపోయింది. మనం ఎందుకు వారి పట్ల మన ధర్మాన్ని ప్రకటితం చేయాలి, ఎందుకు పూజించాలి, ఈ విషయం చాలా ఆవశ్యకమైన సమాజం చూస్తున్నారు. వ్యవస్థలో ఏవేవి సంఘటనలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. మీ మనసులో అమ్మ నాన్న నిరంతరం ఉంటున్నప్పుడు మీ వలన సమాజానికి హితము జరుగుతుంది, కానీ మీరు జరగదు, చెయ్యాలన్నా చెయ్యవు, సమాజానికి చెడు చెయ్యాలన్నా మీరు చెయ్యలేరు. ఇప్పుడు మీ మనసులో నిరంతరం అమ్మ నాన్నల పట్ల అనుగట్టి ఏర్పడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సమాజంలో ఒక పుష్టక్రియ చేసిన ఒక వ్యక్తి అంటే వారి మానసిక విశ్లేషణ దర్శనం చేస్తే అమ్మ పట్ల నాన్న పట్ల గౌరవం లేని వాడే ఉంటాడు. ఇది ఖచ్చితమైన విషయము, శాస్త్ర నిరూపితమే, శాస్త్రంలో నిరూపితమే. అందువలన సామాజిక శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని సమాజంలో మంచి జరగాలి అంటే, మీ జీవనంలో ప్రశాంతత రావాలి అంటే, మీ వృత్తి అనురక్తిగా పరిణగలాలి అంటే, మీ జీవితం బాగుపడాలి అంటే, మీరు అనుకున్నది సాధించాలి అంటే, మీకంటూ చరిత్రలో ఒక పూట గెలవాలి అంటే అమ్మ నాన్న మాత్రమే ఆరాధ్యం. వారిని పూజిస్తే తప్ప మీకు స్థితిలో కనుక మీ అభ్యున్నతి కోసము అమ్మ నాన్నల పట్ల ఆదరణ కలిగి ఉండాలి తప్ప వారిని ఉపయోగించడానికి కాదు. మిమ్మల్ని మీరు ఉపయోగించుకొని మీ జీవన విధానం బాగుపరచుకోవడం కోసము అమ్మని నాన్నని హృదయంలో దీనికి వేదాంతంలో భాష్యం. మానవ జన్మలో ప్రధానంగా మనిషికి రెండు నేత్రములు పరమేశ్వరుడు ప్రసాదించాడు అంటే ఒకటి అమ్మ ఒకటి నాన్న అంటుంది వేదాంతం. ఎంత గొప్ప విషయమో గమనించాలి. అంటే మీరు లోకాన్ని చూస్తున్నారు అంటే రెండు కళ్ళతోనే చూస్తారు, మీరు లోకాన్ని అధ్యయనం చేస్తున్నారు అంటే రెండు కళ్ళతో చూసి అధ్యయనం చేస్తారు. అంటే లోకాన్ని చూడాలి అన్నా అధ్యయనం చెయ్యాలి అన్నా మీకు నేత్రాల ద్వారా అమ్మ నాన్నలు సాక్షాత్కారం అవుతారు. అంటే అమ్మ నాన్నల యొక్క కారుణ్యము ద్వారా మీరు లోకాన్ని దర్శించగలుగుతారు. మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర మీరు లేకపోవచ్చు, పరిస్థితుల కారణంగా దూరంగా ఉండవచ్చు, కానీ నిరంతరం మీ హృదయంలో వారిద్దరికీ స్థానం ఉంటారు. వేదంలో మొట్టమొదట వృత్తి ఏమిటంటే మాతృదేవో భవ, అది అందరికీ తెలుసు. తర్వాత వచ్చేది పితృదేవో భవ, ఆ తర్వాత వచ్చేది ఆచార్య దేవో భవ. ఇక్కడ ఆచార్యులు అంటే మీ అభ్యున్నతికి మీకు విద్యను ప్రదానం చేసేవారు. అంటే ఈ ఆధునిక సమాజంలో ఉపాధ్యాయులు అందరూ ఆచార్యులు. అంటే తల్లి తండ్రి గురువు అన్నారు అందుకే జీవన విధానం. ఒక చిన్న సంఘటన, యథార్థ సంఘటన, గాంధీజీ జీవితంలో జరిగిన సంఘటన. గాంధీజీ 6వ తరగతి చదువుకుంటున్న రోజుల్లో పాఠశాలలో ఆ రోజుల్లో ఇన్స్పెక్టర్ గారిని వచ్చి కలిగి
ఏం చేసేవారు ఆ రోజున చదువుకుంటూ స్కూల్స్కి ఎంత స్పష్టంగా ఉండేవారు.